వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేన వైపు చూపు. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీలో ఎమ్మెల్యేల అభ్యర్థుల ఖరారులో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన చోట అభ్యర్థులను మార్పు చేస్తున్నారు. ఇటు టీడీపీ జనసేన పొత్తులో సీట్ల సర్దుబాట్లపై నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే సీటు రాకపోవడంతో పార్టీ మార్పు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ కొత్త లెక్కలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. టీడీపీ జనసేన పొత్తుతో ఓటర్ల మూడుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ రెండు పార్టీల పొత్తు గోదావరి జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ రెండు పార్టీలకు భిన్నంగా సామాజిక సమీకరణాలకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో సీట్ల మార్పుపైన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో నేరుగా చర్చిస్తున్నారు. భవిష్యత్ అవకాశాలపైన హామీ ఇస్తున్నారు. అందులో భాగంగా పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని నిర్ణయించారు. పిఠాపురం నుంచి కాకినాడ ప్రస్తుత ఎంపీ వంగ గీతను బరిలోకి దింపడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఎమ్మెల్యే దొరబాబు తన మద్దతుదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తనకు వైసీపీ నుంచి సీటు దక్కే అవకాశం లేదని స్పష్టం చేశారు. వారు వద్దనుకున్నప్పుడు మన పని మనం చేసుకుందామని అనుచరులకు చెప్పడం ఆసక్తికరంగా మారుతోంది. ఇదే సమయంలో ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమని తేల్చి చెబుతున్నారు. ఎన్నికలకు సిద్ధం కండి అంటూ తన మద్దతుదారులకు దొరబాబు సూచిస్తున్నారు. దీని ద్వారా మరో పార్టీ నుంచి దొరబాబు పోటీకి సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. జనసేన ముఖ్య నేతలతో దొరబాబు టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే పిఠాపురం సీటు కోసం జనసేన టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ రెండు పార్టీల నుంచి పోటీ కొనసాగుతోంది. దొరబాబు 2004లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత ఎంపీ వంగ గీత తిరిగి వచ్చే ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. ఇదే సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఆయన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముద్రగడ లేదా ఆయన కుమారుడు ఎన్నికలలో పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇటు తమ పార్టీ నుంచి ఎవరూ ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని వైసీపీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దొరబాబు మంత్రాంగం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.